subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. నమస్కారం. మీ పేరు, ఎప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఇప్పటి వరకు నిర్వహించిన పదవులు? నమస్కారం అండి. నా పూర్తి పేరు కంబాలపల్లి గీతారామరెడ్డి గారు అండి. మాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల చర్ల పట్టేలుగూడ గ్రామం. సో మేము ఈ సంవత్సరంలోనే ఫిబ్రవరి నుండి రాజకీయాల్లోకి రావడం అనేది జరిగింది. గ్రామ సర్పంచ్గా ఎన్నికవ్వడం జరిగింది. సో ఇంతకుముందు మాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం మా కుటుంబంలో లేదండి. ఇప్పుడే మేము గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలనే ఒక సదుద్దేశంతో సో ఈ రాజకీయంలోకి రావడం అనేది జరిగిందండి. నేను బీఎస్సీ బీఏడ్ ఎంఏ చేశాను. సో నేను ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేయడం అనేది జరిగింది. 18 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడం అనేది జరిగిందండి. మీ గ్రామ సమస్యలు, ప్రధానంగా వాటి పరిష్కారానికి సర్పంచ్గా మీరేం చేస్తున్నారు? మా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా లేదండి. సో దానికోసమని మేము కొన్ని నిధులు సమకూర్చుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇంకా సీసీ రోడ్ల వరకు అయితే మేము వెళ్ళలేదండి. కొన్ని సీసీ రోడ్ల పనులు కూడా ఉన్నాయి. సో వాటి వరకు ఏమైంది అంటే మాకు మిషన్ భగీరథ పైప్ లైన్ కంప్లీట్గా రాకపోవడం వల్ల సో మళ్ళీ ఈ సీసీ రోడ్లు వేసిన తర్వాత వాటిని పగలగొట్టి వాటిని డ్యామేజ్ చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో దాన్ని ఆపడం అనేది జరిగింది. సో మిషన్ భగీరథ పైప్ లైన్ కంప్లీట్గా వచ్చిన తర్వాత మేము సీసీ రోడ్లను కూడా స్టార్ట్ చేస్తామండి. మిషన్ భగీరథ, కాకతీయ, మన ఊరు, మన ప్రణాళిక పనులు గ్రామంలో ఎంతవరకు జరిగాయి? సో భూగర్భ జలాలు అయితే తక్కువే ఉన్నాయండి. ఇప్పుడు బోర్ కాకపోతే మనకి మిషన్ భగీరథ అనేది రావడం వల్ల సో తాగునీటికి అయితే ఎలాంటి సమస్య అయితే లేదండి ఇప్పటివరకు. సో మిషన్ భగీరథ అయితే పైప్ లైన్ వరకు కొంతవరకు పైప్ లైన్ వచ్చిందండి. ఇంకా ఇంటింటికి నల్లాలు కొంతవరకు మొత్తం కంప్లీట్గా విలేజ్ అంతా రాలేదు, కొంతవరకే ఉంది. ఇంకొక 1 మంత్లో కంప్లీట్ చేస్తామని మనకు అధికారులు చెప్పడం అయితే జరుగుతుందండి. గ్రామంలో త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి? సాగునీరు అంటే అండర్ గ్రౌండ్ వాటర్ అయితే లెవెల్స్ లేవు కాబట్టి వర్షాకాలం లేకపోవడం వల్ల అది లేదు కాబట్టి వ్యవసాయం అయితే కొంతవరకు జరగటం లేదండి. వ్యవసాయం పనులు అయితే చాలా తక్కువ జరగడం అనేది జరుగుతుంది. సో విద్య వస్తే మా ఊర్లో 2 ప్రైమరీ స్కూలు, హై స్కూల్ ఉన్నాయండి. సో హై స్కూల్లో స్టాఫ్ మనకి విద్యార్థులు కూడా చాలా ఉంది, మంచి జరుగుతుంది. కానీ ప్రైమరీ స్కూల్కి వచ్చేసరికి విద్యార్థులు బాగానే ఉన్నారు, కానీ ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ కొలాప్స్ స్టేజ్లో ఉంది కాబట్టి దాని గురించి కొంతమంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు సో అక్కడికి పంపించడానికి ఇష్టపడకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేయడం అనేది జరిగింది. సో అందుకోసమే మనం అధికారులతో, మేము కూడా అధికారులతో వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా మనకి దాన్ని కొలాప్స్ చేసి కొంతవరకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసము నిధులు సమకూరుస్తామని చెప్పడం కూడా జరిగింది. మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా సముఖంగా మనకి ఏం చెప్పారంటే ఆ బిల్డింగ్ని కొలాప్స్ చేసి తన వంతు సహాయం నేను చేస్తానని చెప్పడం అనేది అయితే జరిగింది సార్. అదొకటైతే మాకు విద్యలో అయితే ఆ బిల్డింగ్ ప్రాబ్లం అయితే ఉంది సార్. అది ఒక 60 ఇయర్స్ అయింది సార్, అది కన్స్ట్రక్ట్ చేసి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి 60 ఇయర్స్ అయింది. సో అప్పటి నుంచి మళ్ళీ దాన్ని లేదు కాబట్టి అది మొత్తం కొలాప్స్ స్టేజ్లో ఉంది. సో దాన్ని మాత్రం మేము పట్టించుకొని కన్స్ట్రక్షన్ చేయించడం వరకు మేము చూసుకుంటాం. వైద్యానికైతే ఎలాంటి మనకి ఎలాంటిది అయితే లేదు సార్. ఓన్లీ ఒక చిన్న అంగన్వాడీ సెంటర్లోనే నడుస్తుంది సార్ మాకు. అది వెనస్డే ప్రతి వీక్లీ 1 టైం వెనస్డే అయితే రావడము, గర్భిణీ స్త్రీలను, చిన్నపిల్లలను చూడడము, ఎవరికన్నా ఏదైనా సమస్య ఉన్నప్పుడు చూడడము, టాబ్లెట్స్ ఇవ్వడం ఇలాంటివి అయితే చేస్తున్నారు సార్. వీక్లీ 1 వస్తుంది. ఆకుకూరలకి కొంతవరకు చేస్తున్నారు సార్. వరి పంటకి ఎక్కువ నీరు అవసరం కాబట్టి ఇంతకుముందు బాగా నీరు ఉన్నప్పుడు అయితే వరి పంట పైన బాగా దృష్టి పెట్టేటోళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈ నీరు లేకపోవడం వల్ల వరి పంట అనేది కొంతవరకు అయితే తగ్గింది సార్. మెట్ట పంటలే వేసుకోవడం అనేది జరుగుతుంది. అది కూడా మెట్ట పంటలకు వచ్చేసరికి ఏమైపోయిందంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు దానివల్ల ఏమైపోతుందంటే సో అన్ని చెట్లు నరకడం వల్ల, అడవి పందులు రావడం, నెమలీలు ఇవన్నీ రావడం వల్ల వాళ్ళు వేసినా కానీ వాటి నుంచి వాళ్ళు ఏమీ ఆదాయం పొందలేకపోతున్నారు అనే ఒక ఉద్దేశంతో సో ఆ మెట్ట పంటలను కూడా ఆపేయడం అనేది జరిగింది సార్. సో రైతు బంధు అందరికీ అందుతుంది సార్. సో కొంతవరకు 2 విడత, మొదటి విడత వచ్చి కొంతమందికి మాత్రం 2 విడత రాకపోవడం, ఏవో కొన్ని రెవెన్యూ సమస్యల వల్ల 2 విడత రాకపోవడం, మళ్ళీ వాళ్ళకి 3 విడత కూడా కొంతమందికి రావడం అనేది జరిగింది. సో దాన్ని కూడా మన రెవెన్యూ సదస్సులో మేము మాట్లాడినప్పుడు సో ఎంఆర్ఓ గారు కానీ విఆర్ఓ గారు కానీ ఆ సమస్యలను పరిష్కరించడం అయితే జరిగింది సార్. ఎలాంటి సమస్య అయితే ఇప్పటివరకు లేదు సార్. సార్ చాలామందికే చేకూరింది సార్. ఇప్పటివరకు అయితే మనకి ఉన్న ఎవరైతే సమస్యలతో మన వరకు వచ్చారో, ఈ రికార్డులు లేవు అని సమస్యలతో వచ్చారో సో వాళ్ళందరినీ ఎంఆర్ఓ గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. సో వాళ్ళందరికీ క్లియర్గా
పట్ట పసుపుకులు రావడం అనేది జరిగింది సార్. సర్పంచ్గా మీ లక్ష్యం ఏంటి? సర్పంచ్గా నా లక్ష్యం ఒకటే సార్, మా విలేజ్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం. విద్య కావచ్చు, వైద్య కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేదు అంటే యువతకి నిరుద్యోగ సమస్య చాలా ఉంది సార్ ఇప్పుడు. సో మేము కూడా యువతను కొంతవరకు వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి, అంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్లే కాకుండా, సో గవర్నమెంట్ జాబ్లు వచ్చేంతవరకు వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోనన్నా ఉండాలి అనే ఒక కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. సార్ మహిళలకు కూడా మా విలేజ్లో ఒక అంటే ఒక 200 నుంచి 250 మంది ఉపాధి హామీలో పనిచేయడం అనేది జరుగుతుంది సార్. మహిళలు మొత్తం వచ్చేసి మాకు 400 పైనే ఉపాధి హామీలో ఉన్నారు, జాబ్ కార్డ్స్ ఉన్న వాళ్ళు. అందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ మనకి వ్యవసాయం ఇదంతా కొంచెం తగ్గిపోవడం వల్ల వాళ్ళకు కూడా ఏ ఉపాధి లేకుండా కూలి పనులకు వెళ్ళడం అనేది జరగలేదు కాబట్టి, సో వీళ్ళు ఉపాధి హామీలో వెళ్ళి తమ పనులను చేసుకోవడం అనేది జరుగుతుంది సార్. అలానే పారిశుద్ధ్యం ఎలా నిర్వహించాలి వీటిపైన కూడా వాళ్ళకి ఆ గ్రామ సభలలో చెప్పడం అనేది కూడా జరుగుతుంది సార్. పింఛన్, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఎస్సీ, బీసీల రుణాలు, సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది? ఏమైనా అవరోధాలు ఎదురవుతున్నాయా? లేదండి, పింఛన్లు అయితే అందరికీ, అర్హులైన వారికి అందరికీ అందుతున్నాయి. పింఛన్ల విషయంలో ఎలాంటి సమస్య లేదు. ఎవరైతే అర్హులైన వారు మన దగ్గరకు వచ్చి దరఖాస్తు చేసుకోవడం జరుగుతుందో మేము వెంబడే దాన్ని ఎండిఓ గారికి పంపించడం జరుగుతుంది. అలాంటి పింఛన్లలో ఎలాంటి అవరోధాలు అయితే ఏవి లేవండి. సో ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మి పథకం కింద 8 లబ్ధిదారులు లబ్ధి పొందడం అనేది జరిగింది సార్. ఇంకా మిగతాది బీసీ కార్పొరేషన్ కింద కావచ్చు, ఎస్సీ కార్పొరేషన్ కింద కావచ్చు. సో ఈ పథకాలు మాకు ఒక్కతనికే వచ్చింది, ఆ లబ్ధి పొందడం, లబ్ధిదారులు ఒక్కతనే లబ్ధి పొందడం అని జరిగింది. కాబట్టి ప్రభుత్వం కొంచెం దీనిపైన దృష్టి సారించి ఇంకా కొంతమందికి, ఎక్కువ మందికి ఈ పథకాలను అమలు పరిచే దిశలో కనుక వాళ్ళు కొనసాగితే ఇక్కడున్న ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది, మేము కూడా వాళ్ళకి మెయిల్ చేసిన వాళ్ళం అవుతామని అనుకుంటున్నాం. NREGS, స్టేట్ ఫైనాన్స్ మరియు కేంద్ర నిధులు ఎంతవరకు విడుదలవుతున్నాయి? స్టేట్ ఫైనాన్స్ నిధులు అయితే మాకు ఇప్పటివరకు ఏం రాలేదండి. సో 14th ఫైనాన్స్ నిధులు మాత్రమే మనకు రావడం అనేది జరిగింది. ఒక 10 లక్షల వరకు 14th ఫైనాన్స్ నిధులు అనేది రావడం జరిగింది సార్. స్టేట్ ఫైనాన్స్ నుంచి ఎలాంటి నిధులు అనేది అయితే గ్రామ పంచాయతీకి రావడం అనేది జరగలేదు సార్. మేము వచ్చిన తర్వాత అయితే ఎలాంటి నిధులు రాలేదు. శ్మశాన వాటికి అది ఇంకా రెవెన్యూ సమస్య కొంచెం ఉంది సార్ అక్కడ. సో అది పట్టాభూమిలో ఉందని కొంతవరకు దాని ఆ సమస్య వల్ల మేము ఆగిపోవాల్సి వచ్చింది. MRO గారు కూడా ఈ రెవెన్యూ సదస్సులు ఉండడం వల్ల, తను బిజీగా ఉండడం వల్ల విలేజ్కి రాలేకపోవడం వల్ల, సో మేము దాన్ని స్టార్ట్ చేయలేకపోయాము. సో MRO గారు ఇంకొక 1 వీక్లో విజిట్ చేసి సో ఆ సమస్యను తీర్చి మాకు ల్యాండ్ని అలాట్ చేయడం అనేది జరుగుతుందని చెప్పారు. సో ల్యాండ్ అలాట్ అవ్వగానే మేము ఇమీడియట్గా శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ని స్టార్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది సార్. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు జరుగుతున్నాయా? సో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అయితే ఇప్పటివరకు మనకి ఇంకా ఒకటి వస్తుందా రెండు వస్తుందా ఏది తెలియదు సార్. అది అంటే అన్ని మండలాలు కలిపి ఒక దగ్గరే అలాట్ చేశారు కాబట్టి, సో మన విలేజ్కి సంబంధించిన వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి అనేది మనకి ఇంకా ఏమీ తెలియదు సార్. కాకపోతే సొంత జాగాలు ఉండి కూడా వాళ్ళు నిరుపేదలుగా ఉండి కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, అలాంటి వారికి ఏమైనా సహాయం చేస్తే వాళ్ళ స్థలాలలో వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి అయితే చాలామంది ఇక్కడ 100 ఎబోనే ఉంటారు సార్. అలాంటి వారికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం సార్. అధికారుల పనితీరు ఎలా ఉంది? వారి కొరత ఏమైనా ఉందా? అధికారుల కొరత ఎలాంటిది లేదు సార్. వాళ్ళ పనితీరు కూడా బాగుంది. మా దగ్గరకు వచ్చి అన్ని విషయాలు తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సమస్యలను కూడా వెంటనే తీర్చడం అనేది జరుగుతుంది. అధికారుల సమస్య ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసి గ్రామ పంచాయతీలో సిబ్బందికి మేము వేతనాలు ఎక్కువ ఇచ్చుకోలేకపోతున్నాము. సో మన నిధుల ప్రకారం మనకు వేతనాలు ఎక్కువ ఇచ్చుకోలేకపోతున్నాము. సో మన సీఎం గారు కూడా చెప్పడం మొదటి విషయం ఏంది అంటే గ్రామ పంచాయతీలో ప్రధానంగా స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛ గ్రామ పంచాయతీలను తయారు చేయాలని అంటున్నారు. అలాంటప్పుడు మనము సో గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి ఎక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ టైం చేయించుకోగలిగితే కనుక సో గ్రామాలను స్వచ్ఛంగా ఉంచుకుంటామని అనుకుంటున్నాం సార్. సో అది మాత్రం మేము ఇవ్వలేకపోతున్నాము. వాళ్ళకి ఇచ్చే వేతనం వాళ్ళకి సరిపోక వాళ్ళు పనితీరు కూడా కొంచెం డిఫరెంట్గా ఉండి వాళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి, వాళ్ళకి కనుక ఎక్కువ వేతనాలు ఇస్తే మంచిగా పనిచేసేసి గ్రామాన్ని మంచిగా ఉంచుతారని అనుకుంటున్నాం సార్. మా గ్రామంలో ఇప్పటివరకు 17,000 మొక్కలు నాటడం అనేది జరిగింది సార్. సో ఆ మొక్కలకి మేము ట్యాంకర్ ద్వారా నీరు అందించడం అనేది జరుగుతుంది సార్. 17,000 మొక్కలు అయితే ఇప్పటివరకు నాటడం అనేది, హరితహారం కింద నాటడం అనేది జరిగింది సార్. ఉప సర్పంచ్కి, సర్పంచ్కి చెక్ పవర్ ఇచ్చిన తర్వాత ఎలాంటి సమస్య లేదు, మంచిగానే జరుగుతుంది సార్. ఎలా సమస్య లేకుండా జరిగిపోతుంది. నమస్కారం, మీ పూర్తి పేరు, ఎప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నారు? నమస్తే, నా పేరు కంబాలపల్లి రామరెడ్డి. నేను ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఎప్పటి నుంచే రాజకీయాల్లోనికి వచ్చాను. రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇంతకుముందు నేను వ్యవసాయం చేసేవాడిని. మా బ్రెయిన్పడంలో MRF టైర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉంది. ఈ మాకు ఈసారి రిజర్వేషన్ పరంగా
నా తెలివి వచ్చినప్పటి నుంచి ఈసారి వచ్చింది కాబట్టి రావాలని వచ్చాను. ఎప్పుడైనా నాకు తెలివి వచ్చినప్పటి నుంచి బీసీ రిజర్వేషన్ ఒకసారి, ఎస్సీ రిజర్వేషన్ ఇట్లా వచ్చినాయి కాబట్టి, జనరల్ వచ్చింది కాబట్టి వచ్చింది. మా దగ్గరికి వచ్చేవరకల్లా అయితే ఈ ఊర్లో చదువుకొని వాళ్ళందరూ అనే వాళ్ళు ఉండకూడదు అనేది నాకు ఉద్దేశం. మరియు మన దగ్గర ఏముందంటే మహిళలను సతాయించుడు అలాంటిది, ఎలాంటి ఉద్దేశం, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనేది ఆలోచన అంతే. అలాగే మా దగ్గర ఉన్నది ఒకటి, మా ఊరి దగ్గర ఒకటి మురికి కాలువ ఇబ్బందిగా ఉంది, దాని ఒక డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ చేయాలనేది ఒక ఉద్దేశము. తర్వాత ఈ ప్రైమరీ సెక్షన్ మొత్తం ప్రైమరీ స్కూల్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది, కూలిపోవడానికి దీనాస్థితిలో ఉంది. దాన్ని ఒకటి ఆ బిల్డింగ్ శాంక్షన్ చేయించి మన తరం అయిపోయేవరకు కట్టిపియాలనేది ఒకటి ఆలోచన. గ్రామంలో అభివృద్ధి కోసం మీ ఆలోచన విధానాలు ఏంటి? గ్రామంలో ప్రధాన సమస్య ఏంటి? ఇంత ఇప్పటి వరకు అయితే మేము తెలియ మా దగ్గరికి వచ్చి మండల ఆఫీస్లోనే మాకు ఇంతకు ముందు నా ఎంపీపీ గారు పోయే ముందు మాకు ఒక 6 లక్షలు ఒకసారి, మాకు 4 లక్షలు ఒకసారి, 10 లాక్స్ శాంక్షన్ చేసిండు. అది అండర్ డ్రైనేజ్ యూజ్ చేసినాం. మొన్న పోయేటప్పుడు సునీతారెడ్డి గారు కూడా జెడ్పీటీసీకి వెళ్ళి మాకు 2.5 లక్షలు రోడ్డుకి శాంక్షన్ చేశారు. అది కూడా ఇంకేం చేయలేదు. మాకు మిషన్ భగీరథ ఒకటి ఇబ్బందికరంగా ఉంది. మిషన్ భగీరథ పూర్తి అయిపోతే 2.5 లక్షలది అదొకటి. మాకు మళ్ళీ మొన్న ఎమ్మెల్యే గారు కూడా 2.5 లక్షలు ఒక 5 లక్షలు రోడ్డు శాంక్షన్ చేసిండు, సిమెంట్ రోడ్డు. అది కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి, ఒక 7.5 లక్షలు పెండింగ్లో ఉంది. అలాగే మా జీపీ ఫండ్లోకి వెళ్ళి కూడా అండర్ డ్రైనేజ్ అయితే పూర్తిగా చేసేసాం. అండర్ డ్రైనేజ్ అయితే కంప్లీట్ అయింది. ఒక పెద్దది ఉంది ఇప్పుడు అండర్ డ్రైనేజ్ అంటే ఊరి దగ్గర ఉంది, అదొకటి కంప్లీట్ చేయాలి. మా దగ్గర ఉన్న సమస్య అయితే ఇప్పుడు కండ్ల ముందల కనబడేది మాత్రం ఒకటి, ఊరి ముందల ఉన్న అండర్ డ్రైనేజ్ ఎవ్వరు చూసినా కానీ అది ముందు పట్ట పొలాలు ఉన్నాయి, అక్కడ వచ్చి ఆగిపోయింది. అది ఆ పట్ట పొలాల వాళ్ళను దాన్ని క్లియర్ చేయాలనేది మన ఒక ఆలోచన. రాజకీయంగా మీ లక్ష్యం, చెక్ పవర్ విషయంపై మీ స్పందన? ఇప్పటి వరకైతే ఏం ఆలోచన అని మేము ఏదో చేయాలి అని అయితే అనుకుని అయితే ఏం రాలేదు సార్. ఇక్కడికి మాకు ఛాయిస్ వచ్చింది కాబట్టి దిగినాము. ముందుకు పోవాలనేదే, ఏదైనా మంచిగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, తర్వాత మనకి ఏదన్నా వచ్చినప్పుడు మాత్రం యూజ్ చేసుకోవాలనేది ఆలోచన అంతే. మా దగ్గర ఉన్న ఉప సర్పంచ్ గారు కూడా మాకు పూర్తి సహకారం ఇస్తున్నారు, సెక్రటరీ కూడా మాకు పూర్తి సహకారం ఇస్తున్నారు, ఎండిఓ గారు కూడా అసలు నాకు ఎప్పుడు ఇది కాదు అని మాకు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు పోయినా కానీ ఎప్పుడు ఇది కాదు సార్, ఇది చేయండి ఇది చేయండి. మాకున్న ఏఈ గారు కానీ, ఎండిఓ గారు కానీ, సెక్రటరీ కానీ, ఈఓఆర్డి గారు కానీ, మాకు అందరూ కూడా మాకెప్పుడు విరుద్ధము అనేది అయితే లేదు సార్. ఈ వచ్చిన మాకు చెక్ పవర్ వచ్చి ఒక 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లో వాళ్ళు ఏది మాకు ఆబ్జెక్షన్ అయితే ఇవ్వాలి. మీరు ఏ పార్టీకి సానుభూత పరులుగా ఉన్నారు? ఎమ్మెల్యే గారు ఏ హామీలు ఇచ్చారు? ఇప్పటి వరకు అయితే సరే, నేను వచ్చినప్పుడు అయితే టీఆర్ఎస్ పార్టీలోకే వచ్చాను సార్. వచ్చినప్పుడు వాళ్ళు మనకు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వేరే వాళ్ళు చేశారు కాబట్టి నేను నాకు ఛాయిస్ లేక నేను ఇండిపెండెంట్గానే వచ్చిన. ఆ తర్వాత నాకు కాంగ్రెస్ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఎంపీపీకి వాళ్ళకి సపోర్ట్ చేసి నేను ఎంపీపీని కూడా గెలిపించినాం. కానీ ఈ పార్టీ అని మనకు ఒక ఆలోచనతో అయితే ఏం రాలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం టీఆర్ఎస్ అనే వచ్చినాం. ఇప్పుడైతే ఏం లేదు సార్, ఇక పార్టీ కోలే. ఇక మాకు మా సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు నాకు మాకు వాళ్ళు ఇవ్వలేదు, అలాంటప్పుడు నాకు ఎంపీపీ ఎంపీటీసీకి వచ్చేవరకల్లా నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపోర్ చేసిన. ఇక తర్వాత అయితే ఇంకా ఆ పార్టీ గురించి ఏం ఆలోచన చేయలేదు. నేను ఇప్పటివరకైతే ఒక సిమెంట్ రోడ్లకు అయితే నాకు హామీ ఇచ్చిండు, మీకు ఏది కావాలన్నా నాకు పార్టీతో ఏ సంబంధం లేదు, మీకు ఎప్పుడు అప్పుడు మొన్న పోయి కలిసి వచ్చినాము మేము కానీ మా మెంబర్లను కానీ కలిసి వచ్చినాము. నాకైతే ఇప్పుడు ఫండ్ రాలేదు, వచ్చినప్పుడు మాత్రం మీకు మీ ప్రైమరీ స్కూల్కి చేయగలుగుతాను, మీకు కూడా ఏ పనున్నా రండి అని చెప్పిండు. పంచాయతీ నిర్ణయాల్లో మీ పాత్ర ఏమైనా ఉంటుందా? పంచాయతీ వివరాలనంగా నేను ఎప్పుడు తలదూడ్చను, కానీ మేడం మళ్ళీ వచ్చినప్పుడు ఆమెకి ఏదైనా తోచినప్పుడు నాకు కాల్ చేసినా కానీ రండన్నప్పుడు కానీ వస్తాను. గ్రామ సభలు అయితే ఎప్పుడైనా వచ్చినప్పుడు పౌరుని కానీ వస్తాను, గ్రామ సభలో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు పాల్గొంటాను. మిగతా ఏ పనిలో కూడా నేను తలదూడ్చను. ఆమె చదువుకుంది కాబట్టి ఆమె ప్రయత్నంలో ఆమెనే పోతుంది, ఆమెకే నేను పూర్తి సహకారం ఇస్తున్నాను. ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉంది, ఏమైనా కావాలి అని అడిగినప్పుడు మాత్రం కంపల్సరీ సహాయం చేస్తాను. గ్రామంలో వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వ్యవసాయం చేసిన దానికన్నా ఉత్తగుండి చేతులు కట్టుకునే పరిస్థితి సార్. మెయిన్ ఏంటంటే ఈ బ్రహ్మపట్నం దగ్గర ఉండకం, సిటీ దగ్గర ఉండకం, మాకు లేబర్ ప్రాబ్లం చాలా. మేము పండించిన పంట కోసే వరకల్లా అప్పుడు కోయనికే ఇబ్బంది. నాటు వేయడానికి అయితే ఎవరైనా కొంతమంది వస్తారు, కోయడానికి మాత్రం లేబర్ అనేది రారు. మిషన్ దొరికినప్పుడు ఏమో కోపిస్తాం, మిషన్ దొరకకపోతే అది ఖరాబే అవుతుంది. అందుకని చాలామంది రైతులు ఈ ఇప్పుడు మా చుట్టుపక్కల ఏమైంది సార్ అంటే అందరూ ఈ మనం ఏం చేస్తారు, ప్లాట్లు చేస్తారు, అంతా రియల్ ఎస్టేట్ వచ్చేసి అన్ని భూములు పడా ఉన్నాయి. ఎవరన్నా భూములు లేచారనుకోండి, ఈ అడవుల పందుల బెడద ఏ విత్తనం వేసినా కానీ అవి లేపడం, అంత ఖరాబ్ చేయడం.
అందుకనే 90% వ్యవసాయం అనుకోరు. ఇక కాలం లేక ఈసారి 2 ఈ 5 సంవత్సరాల నుంచి అయితే వర్షం లేదు, వాటర్ లేదు. ఉన్న కొన్ని కొన్ని వాటర్కి వేసినా కానీ ఈ యొక్క లేబర్ ప్రాబ్లం చాలా. డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక సమస్యలు ఎంతవరకు పరిష్కరించారు? పంచాయతీ ఆదాయం, జీతాల విషయాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సార్, మాకు శ్మశాన వాటికకి ఉంది, కాకపోతే మాకు 5.8 అని ఒక సర్వే నెంబర్లో ఉంది గవర్నమెంట్ ల్యాండు. మాకు ఇప్పుడు ఎంఆర్ఓకి ఇవన్నీ మేము వచ్చినప్పటి నుంచి భూ పరిష్కారాలు ఇవన్నీ పాస్ పట్టాదారు పాస్బుక్లు ఉండగా అతనికి టైం దొరకడం లేదు. అతను వచ్చి మాకు చూపిస్తున్నారు, చూపించిన వెంటనే అవి రెండు కూడా మేము కంప్లీట్ చేయగలుగుతామని మాకు ఉంది. మాకు రెవెన్యూ వచ్చే వరకు అయితే మా మేడం చెప్పిన దాని ప్రకారం అయితే రెవెన్యూ అయితే ఒక 5 లాక్స్ వరకు మాకు ట్యాక్స్లు వసూలు అవుతాయి. జీతాలకైతే ఎలాంటి ఇబ్బంది లేదు సార్. డెవలప్మెంట్ కొరకు కూడా ఇప్పటి వరకు ఉన్న వరకు అయితే జీపీ ఫండ్ ఎంతో అంతో ఉందంట, దాంతో యూజ్ చేసుకుంటాం. ఇప్పటివరకు ఇంకా జీపీ ఫండ్ కానీ దాన్ని కూడా పెద్దగా ఏమి యూజ్ చేసుకోలేదు. మాకైతే ప్రాబ్లం లేకుండా వచ్చు అనుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు కానీ మాకు మా ఎంపీపీ గారు కానీ సహకారం అందించినంతవరకు అయితే ఫండ్స్కి ఏ ప్రాబ్లం ఉండకుండా వచ్చు. వాళ్ళకి వచ్చినది వాళ్ళకి ఇచ్చేయాలండి సార్. మేము వాళ్ళ వస్తుంది మా దాంట్లో పడుతుంది మాది ఇక మీకు ఇవ్వము అనేది అయితే ఆలోచన మాకు లేదు. రూల్ ప్రకారం వాళ్ళ అమౌంట్ మాకు వచ్చినా కానీ వాళ్ళది వాళ్ళు తీసేసుకొని మేము సర్దారు చేస్తాం. ఎందుకైనా ఇప్పుడైనా కలిసి ఉండేవాళ్ళం, రేపైనా కలిసి ఉండేవాళ్ళం. ఏదో వాళ్ళకి వచ్చి మేము యూజ్ చేసుకోవాలనే ఆలోచన మాకు లేదు. ట్రెజరీ అకౌంట్ వాళ్ళది ఆల్రెడీ అయ్యింది, కానీ ఆ అకౌంట్లకు చేరుతలేవు అనేది ఒకటి వాళ్ళు మనకు కూడా చెప్పిన కాడికి ఆలోచన. ఈ ఉపాధి హామీ అయితే ఇంకా కట్ కాలేదు, మా దగ్గరనే ఉంది. వాళ్ళకి కట్ కాక వాళ్ళకు ఉపాధి హామీ పనులు చేసుకోనికి ఈ ల్యాండ్స్ కూడా లేవు కాబట్టి వాళ్ళు వచ్చి మా ఊర్లోనే చేస్తున్నారు, మా ఊరు కాడగానే తీసుకొని పోతున్నారు. రాబోయే రోజుల్లో ఎంపీ గారిని నిధులు ఏమైనా అడిగే అవకాశం ఉందా? కంపల్సరీ సార్, అడిగే అవకాశం అనేది లేదు. మాకు ఎంతవరకు నిధులు వస్తాయో, మాకు ఎంపీ గారు కూడా మాకు ఆయన ఎలక్షన్లప్పుడు మేము ఉపయోగపడ్డాం కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా మాకు నిధులు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అతను కూడా మాకు ఎవ్వరు కూడా ఆపోజిట్లో లేరు. మేము మాకేం లేదు, కంపల్సరీ పోవాల్సిందే. హరితహారం పథకంలో ఎన్ని మొక్కలు నాటారు? హరితహారం ఏంటంటే మాకు మంచి భూములు ఉన్నాయి. ఇప్పుడు మాకు జేబీ వల్ల ఉన్నది కాబట్టి వాళ్ళు మాకు పార్కింగ్ ఇచ్చారు. అందులో కూడా మేము మాకు ఇచ్చిన కాడికి చెట్లు మేము పెట్టి మొక్కలు పెట్టి పెంచుతున్నాము. ఏ మొక్కలు పెట్టలేదు అని అయితే లేదు, రోడ్ల కొంటే పెట్టించినాము, మా జేబీలో పెట్టినాము. మళ్ళీ మా దగ్గర ఒక శ్మశాన వాటిక అంటే ఇప్పుడు ఇంతకుముందు పాత శ్మశాన వాటికలో పెట్టించినాము కాబట్టి హరితహారానికి అయితే ఇబ్బంది లేదు. మాకు పెట్టి సక్సెస్ఫుల్గానే చేసాం. యువతకు ఉద్యోగ అవకాశాలకు ఏమైనా సలహాలు ఇచ్చారా? ఇప్పటివరకైతే మాకు ఇంకా మొన్నటి వరకు అయితే చెక్పోవాలి అనే ఆలోచనతో ఉన్నాం. వచ్చిన తర్వాత ఇక పనులు ఎక్కడ, ఇంకా ఇప్పటికి కూడా పాపం ఇంకా ఇచ్చిన వాళ్ళకైతే ఇంకా మేము చేసే ఆలోచనకి ఉన్నాం, కానీ ఆలోచనలు మాత్రం ఎవరి దగ్గరికి కూడా ఇంకో తీసుకెళ్ళలేదు సరే. మేమైతే ఎంపీపీ కృపేష్ గారు ఎంతవరకు సహకరిస్తున్నారు? ఎంపీపీ గారికి రాలేదు కాబట్టి ఆయనకు బడ్జెట్ ఏం రిలీజ్ కాలేదు కాబట్టి మనకైతే అతను ఏమి ఇవ్వలేదు. మేమైతే మాకైనా సహకారమే ఇస్తున్నాడు, ఏం ఆపోజిట్ అయితే ఇప్పుడు మాట్లాడలేదు ఇంకా. ఓకే అండి.